ఆంధ్రప్రదేశ్కు కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని, కరోనాకు వ్యాక్సిన్ మందు ఉంది కానీ జగన్కు వైరస్కు మందు ప్రజలే అని జగన్పై ధ్వజమెత్తారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు. ఈరోజు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం గుంటపల్లి గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో నాగేంద్రబాబు, పంచకర్ల రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో మన పార్టీ గొంతు వినపడేలా మనందరం కష్టపడాలి అన్నారు. పొత్తులో భాగంగా ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం కష్టపడి గెలిపించుకోవాలని కోరారు. కానీ జనసేనలో మా నాయకుడు పవర్ కలిగి, మనందరి నాయకుడు పవర్ కలిగి ఉండదు. ఒకటి ఐడియాలజీ ప్రజల కోసం నిలబడాలి తాపత్రయం. అందుకని జనసేన ఈ రోజు కూడా అర్థమవుతుంది, నాట్ విత్ ఓన్లీ ఐడియాలజీ. అద్భుతమైనటువంటి ఆశయంతో నడుపుతున్న పార్టీ. ఇవాళ డబ్బుతో పార్టీ నడపాలంటే ముఖేష్ అంబానీ, లేకపోతే అదాని టాటా ఇద్దరు వేల కోట్ల లక్షలు వాళ్ళెవరు నడపలేకపోతున్నారు. ఒకే కొంతమంది నాయకులే ఉంటారు ఆ పార్టీని ఉపయోగిస్తున్నారు అనేసి. ముఖ్యంగా జనసేనకు ఉన్న మీరందరూ కూడా గమనించాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే, ఇవాళ జనసేన పార్టీ పెట్టింది తన హయాంలో పెట్టి ఈ రేంజ్లోకి తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు. మీరు తీసుకున్న ఏ పార్టీ అయినా సరే, వైసీపీ ఎవరో పెడితే ఆ పార్టీ లాగేస్తున్నటువంటి వ్యక్తులని మిగతా టీడీపీ కానీ ఇక్కడ కానీ మన హయాంలో పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేనని ఇప్పుడు దాకా తీసుకెళ్తామని ఎంత కష్టమైపోయింటే ఒక పార్టీ నడపడమంటే అంత అంత డిఫరెంట్ అంతాన్ని కలిగించాల్సి వస్తుంది, అందరిని కలిగించాల్సి వస్తుంది, మనసుని సంతోషాన్ని సుఖాన్నింటినీ కలిగించాల్సి వస్తుంది. అంత కష్టపడుతున్నాను వ్యక్తి. నన్ను మాధవేల వ్యతిరేకంగా నువ్వు జనసేన జనరల్ సెక్రటరీ ఉండు అన్నప్పుడు దాన్ని ఒక బాధ్యతగా ఎంచుకున్నాను, కానీ దాన్ని ఒక అధికారంగా ఎప్పుడు పరిగణించలేదు. సో నా ప్రయాణం ఇలా కొనసాగుతుండగా ఒకసారి మనం ఎలక్షన్ చూస్తున్నాయి కాబట్టి మనందరం కూడా ఒకసారి తిరిగి చైతన్యవంతులు అవ్వడానికి, మీ అందరిలో ఒక ఉత్సాహం ఉండడానికి దూరం వచ్చాను. చాలా థ్యాంక్స్. అయితే మనకి ముఖ్యమైనటువంటి ప్రత్యర్థి పార్టీ కానీ ఏదైనా ఉందంటే అది వైసీపీ. మనం ఇవాళ పోరాడాల్సింది వైసీపీ. మన వ్యక్తిగత అంటే ఒక మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఓన్లీ పాయకరావుపేట కాదు స్టేట్ మొత్తం మీద మీ దృష్టి పెట్టండి. ఎందుకంటే మన చేతిలో ఒక అధికారం అనేది ఉంటేనే మనం ఏదైనా సాధించుకోవాలి. కేవలం ఒక ప్లేస్లో పేయచ్చు లేదా రెండు ప్లేస్లో పేయచ్చు, ఏమి ఉపయోగం. అందువల్లే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఈసారి ఎట్టి పరిస్థితులను శాసనసభలో జనసేన అభ్యర్థులతో శాసనసభలో గట్టిగా తన గణం వినిపించడానికి